భద్రాద్రి కోతగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేనపగూడెం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన కేసీఆర్ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇల్లు అస్తవ్యస్తంగా తయారైందని, గిరిజన పల్లెల్లో నాసిరకం పనులతో కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం మాటలు చెప్పడంతో సరిపెడుతోంది. అయితే ఇప్పటికే కట్టడం మొదలుపెట్టి సగంలో ఆపిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నాసిరకం సిమెంట్తో పక్కనే వాగులలో దొరికే నాసిరకం ఇసుకతో నిర్మించిన ఇల్లు ఇప్పటికే పగులు వస్తున్నాయి. వాగులో ఇల్లు కట్టడంతో నీటి చెమ్మ ఇళ్లకు పడుతోంది. ఇలాంటి ఇల్లు కట్టడం కోసం లక్షలు దారిపోయడం వృధా. కాంట్రాక్టర్లు జేబు నింపడానికి అధికారులు పనిచేస్తున్నారు అంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. చెరగానండి, ఏదన్నా దిబ్బ మీద ఎక్కడ మెరక మీద ఇచ్చిన బాగుందును. ఇలాగ నీళ్ళు వచ్చే కాలువ కాడికి ఇచ్చారు. అటు ఇటు దిబ్బ మొత్తం నీళ్ళు వచ్చి పొలాల నీళ్ళన్నీ గట్లలో నీళ్ళని మొత్తం వచ్చేసి ఆ ఇళ్ళల్లో పట్టుకుని ఉంటుంది. ఆ ఇల్లు కొన్ని మంచి ఇసుకతో కట్టలేదు, మంచి సిమెంట్తో కట్టలేదు. ఇప్పుడే పగిలిపోతున్నాయి. ఇంకా మేము ఉంటే ఆ ఇల్లు తడిచిపోయి పగిలిపోయి మా మీద పడిపోతాం. సరిపోదు, ఆ ఇల్లు కొని పట్టించుకోవటం లేదు. వచ్చినప్పుడు కానీ ఆ ఇటుకలు పగిలిపోవటం అని మరి మంచి సిమెంట్ కాదు, మంచి ఇసుక కాదు. ఎన్ని సంవత్సరాలు నీళ్ళు వచ్చి? 4వ సంవత్సరం వచ్చింది. మేము ఇళ్ళల్లో కానీ చేరుకోవటం లేదు. మరి ఇళ్ళల్లో చేరుకుంటే మా పరిస్థితి ఎలాగుంటుంది ఏంటో? అందరూ ఇళ్ళల్లో చేరుకొని చక్కగా ఉంటున్నారు, మరి మా ఊర్లోనే చేరుకోలేదు. ఇంకా పూర్తి కాలేదు కూడా, ఇల్లు పూర్తి కాలేదు. మరి డబ్బుల్లో కట్టారు, షాపులలో కానీ నీళ్లు కుర్తుంది లోన గదులలో. ఇప్పుడే గోళ్ళు మొత్తం పల్లికి అందరూ వచ్చి ఒకసారి సంప్రదించి ఇళ్ళని చూసి మంచిగా మమ్మల్ని